స్ట్రీ మీడియా ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం రాఘవేంద్ర గారు. నమస్తే నమస్తే అంజీ. మీ ప్రోగ్రామ్స్ నేను చూస్తూ ఉంటాను సార్, సరదాగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ మధ్య ఒక కొటేషన్ ఉన్నాను సార్, తెలుగు సినిమాకి దాసరి గారు గ్రామర్ అయితే రాఘవేంద్రరావు గారు గ్లామర్ అన్నారు. ఎంత మంచి కొటేషన్ సార్. ఆయన గ్రామరు, మీరు గ్లామరు. నిజమే. మీరు ఇద్దరు కూడా అంత ఉద్దండులు. ఆయన దర్శక రత్న అయితే మీరు దర్శకేంద్రులు. సో చాలా సంతోషం సార్. మీ ముందుగా మీకు పాదాభివందనం తెలియజేసుకుంటూ ఒక చక్కటి ఇంటర్వ్యూ సార్, సరదాగా కొనసాగేది చేసుకుందాం. ముందు ఇంట్రడక్షన్ ముందు మిమ్మల్ని గౌరవించుకోవడం కోసం ఒకటి తెచ్చాను, అది మీకు ఇచ్చేసుకుంటాను. పట్టు పళ్ళు పెట్టావు, పూలు పెట్టలేదా? మెయిన్ మొత్తం ఫ్రూట్స్లోనే ఉందని చెప్పి ఫ్రూట్స్కే ప్రాధాన్యతనిచ్చాను సార్. ఈ ఫ్రూట్స్లో కూడా కాన్సెప్ట్ డిజైన్ చేశాను, అది మధ్యలో ఇంటర్వ్యూ మధ్యలో వస్తుంది. అండ్ మెయిన్ ముఖ్యంగా ప్రేక్షకులకి ఈ ఇంటర్వ్యూలో, అంటే ఆయన జర్నీ చాలా పెద్దది. నేను నా ఇంటర్వ్యూస్ ఫాలో అయ్యే వాళ్ళు, అంటే కొన్ని మిస్ చేశా అని చెప్పేసి మీరు భావించొద్దు. మేము ఒక సిరీస్ లాగా అనుకున్నాం. సో నెక్స్ట్ టైము దానికి సంబంధించిన కొనసాగింపు ఉంటుంది. సో ఇంటర్వ్యూలో మెయిన్ ఘట్టాలను మాత్రమే మేము ప్రస్తావించుకోవడం జరుగుద్ది. సో స్టార్ట్ చేద్దాం సార్. సార్, నాన్నగారు అప్పటికే మంచి డైరెక్టర్గా ఉన్నారు, కొనసాగుతూ ఉన్నారు. సో మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వచ్చారు. అయితే కమలాకర్ గారు, కామేశ్వరరావు గారి దగ్గర నా పనిచేయడానికి రీజన్ ఏమైనా ఉందా నాన్నగారితో పాటుగా? దానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ బిఏ చదువుతుండగానే ఒకసారి నాన్నగారు పిలిచి డైరెక్టర్ అవుతావా లేకపోతే అంటే, డైరెక్టర్ అవుతానంటే అయితే ఇప్పుడు చదివించాలి వచ్చేయచ్చు అని అంటే, నేను పూర్తి చేసిన తర్వాతే వస్తాను. ఎందుకంటే నాకు ఎందుకంటే కేవీ రెడ్డి బిఎస్సి, తీయస్రావు బిఏ, అట్లా లెటరింగ్ మీద ఉండేది. ఏదో ఒకటి ఉండాలి మనకి. ఓకే, అదేనో ఒకవేళ డైరెక్టర్ అవ్వకపోయినా మినిమం చదువు ఉంటే కానీ ఏదైనా ఉద్యోగం రాదనే ఉద్దేశంతో కంప్లీట్ చేశాను. ఆ తర్వాత ఆయన ఏమన్నారంటే, ఆదివ్ సుబ్బారావు దగ్గర పెడతాను నేను ముందు. అంటే ఆదివ్ సుబ్బారావు నాన్నగారి అసిస్టెంట్, నాన్నగారికి ఎడిటర్గా ఉండేవాడు అన్నమాట. రైట్ అని చెప్తే, అప్పుడు ముందు ఎడిటింగ్లో పెట్టారు. ఆల్రెడీ అప్పుడు సగంలో ఉన్నప్పుడు ఎడిటింగ్లో పెడితే సంజీవ్ గారి దగ్గర కేఎస్ఆర్ దాస్ ఉండేవాడు అసిస్టెంట్గా. ముందు రీల్స్ తిప్పటం, జాయింట్ వేయటం అవి నేర్చుకుని, ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత ఒక పిక్చర్కి నాన్నగారి దగ్గర చేద్దామంటే ఆ సినిమా ఎందుకో డిలే అయింది. ఈ లోపల ఆంజనేయ గారు మాకు బంధువు కూడా అవుతారన్నమాట. ఓకే, పాండవనసం మొదలు పెడతా ఉంటే లక్కీగా నాకు మైథాలజీస్ అంటే బాగా ఇష్టం అసలు. అంటే కాలేజీలో కూడా తెలుగు బుక్స్, తెలుగులో బాగా మార్కులు వచ్చాయి. సో మా ఫ్రెండ్స్కి కూడా తెలుగు పేపర్ వీక్గా ఉంటే నేను రాసి పెట్టేవాడిని. సో పాండవనాసం వచ్చేప్పటికి బాగా ఇంట్రెస్ట్ వేసి, అందులో కమలాకర్ కమేశ్వరరావు అంటే ఇక విజయ ప్రొడక్షన్స్ ఒకటి చాలా పెద్ద పెద్ద హిట్లు తీశారు కదా, ఆయన మట్టుకు నన్ను చూసుకున్న విధానం నవ్వుతో నా భవిష్యత్తు. అదే గురువు గారికి ముందుగా ఓకే నమస్కారాలు చెప్పుకుంటూ ఆ పిక్చర్ అప్పుడు అసలు ముందు నా అదృష్టం ఏంటంటే, ప్రతిసారి చెప్తూ ఉంటాను, మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ నేను ఈ పొజిషన్లో ఉంటానికి కారణం ది గ్రేట్ విశ్వఖ్యాత నట సార్వభౌమ కీర్తి శేషులు నందమూరి తారక రామారావు అడిగిరాడు అనే పిక్చర్కి. అప్పటికే రెండు పిక్చర్లే నేను చేశాను, ఐదైనాయి సార్, ఐదో ఆరు అయింది, మూడు నాలుగు. ఆయన ఎందుకు ఒప్పుకున్నారంటే,
ఫస్ట్ పిక్చర్లో ఫస్ట్ షాట్ రామారావు మీదే క్లాప్ కొట్టాను నేను. ఓకే, పాండవనసంలో. ఓకే, ఫస్ట్ మనోజం మారుతుల్య వేగం జితేంద్రియం అని ఆయన చేసాము కనపడంగానే ఆయన పాడుతూ ఉంటాను. ఓకే, అప్పుడు నాన్నగారికిను ఆయనకున్న పచ్యంతో ఆయన్ని రామేశ్వరరావు గురుగారు అనేవాడు ఆయన నన్ను షార్ట్ అయిన తర్వాత ఏం పట్టుకోరు మీకు ఎలా ఉంది అనేవారు. అలా కొంచెం నాన్నగారు మన కొంచెం కొంచెం నా వర్క్ స్టైల్ ఆ రోజుల్లో 7 మంది అసిస్టెంట్స్ ఏమైనా ఉండేవి కదా, ఒక కో డైరెక్టర్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్. ఓకే, పైగా చాలా కష్టం. ఏం ఓకే, సెల్ ఫోన్స్ లేవు, ఏమి లేవు. అవునవును, జ్యువెలరీ ఎవరు ఏం వేసుకున్నారు ఇవన్నీ కూడా రఫ్కి రాసుకోవాల్సింది. ఓకే, అలా రామారావుతో మొదలయ్యి ఇప్పటికీ ఫస్ట్ ఆయన మీద క్లాప్ కొట్టడం అనేది చేసుకున్న అదృష్టం. ఓకే ఓకే, డైరెక్టర్ అవడానికి మొదట మెట్టు అదే కదా. ఎన్ని మంచి సినిమాలు సార్ మీ ఇద్దరు కాంబినేషన్లో, అడవి రావడం మొదలు అసలు ఎన్ని 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 సూపర్ హిట్స్, అన్ని సూపర్ హిట్సే. ఆ గ్యాప్ రావటం అనేది నాన్నగారి పిక్చర్ పోస్ట్ పోన్ అవ్వటం, ఈ లోపల ఇక్కడ చేరటం, ఒట్టి స్క్రిప్ట్ వర్క్ స్టేజ్లోనే కొంచెం పోస్ట్ పోన్ అయింది. తర్వాత తర్వాత ఆయన తీశారు. ఓకే ఓకే, అప్పటికి నేను దీంట్లో బిజీగా ఉన్నా అన్నమాట. సుమారుగా 8 నంది అవార్డులు వచ్చాయి సార్ మీకు. నంది అవార్డు 8 వచ్చాయి, 8 నంది అవార్డు. అట్లనే ఫిలింఫేర్ అవార్డు, ఫిలింఫేర్ అవార్డ్స్, మిగతా చాలా అవార్డ్స్ ఉన్నాయి. ఇంకోటి దట్టు మీరు ఇండస్ట్రీకి ఒక 3 హీరోల్ని, మంచి హీరోల్ని పరిచయం చేశారు. మొన్న లాస్ట్ ఇయర్ ఏమో రోషన్, రోషన్. ఓకే ఓకే, తెలుసందడి. అవును అవును, మన శ్రీకాంత్ గారి అబ్బాయి. అవును అవును, అది కోయిన్సిడెన్స్. కరెక్ట్గా 20 ఏళ్ళు అయిన తర్వాత అదే పెళ్లి పెళ్లి సందడి పేరుతో వేరే కథ వాళ్ళ అబ్బాయితో తీయటం. అవును అవును అవును, అప్పటికి మేము మొదలుపెట్టే టైంకి పెళ్లి సందడి 25 ఇయర్స్. ఓకే ఓకే, ఓకే ఓకే. ఎలా అనిపిస్తుంది సార్ మీ వాళ్ళ అంటే ఒక స్టార్డమ్ని క్రియేట్ చేసిన? నేను ఇంట్రడ్యూస్ చేశాను అనుకోను, నేను బాధ్యతగా ఫీల్ అవుతాను ఎప్పుడు. ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళు సెలక్షన్ ఆఫ్ సబ్జెక్ట్స్ కానీ వాళ్ళు వాళ్ళు కష్టపడి ఒక్కోటి మెట్టు మీద మెట్టు ఎక్కుతున్నప్పుడు ఆనందంగా ఉంటుంది. రామానాయుడు గారు అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేసామంటే ఒక బాధ్యత అది. అటు ఇటు అయితే మొత్తం అలా కృష్ణ మహేష్ బాబు చిన్నప్పటి నుంచి రాఘవేంద్ర నువ్వే ఫస్ట్ డైరెక్ట్ చేయాలనేవాడు. అట్లా మా వైజయంతి మేము కలిసి తర్వాత 100వ సినిమాకి గంగోత్రి గంగోత్రి చాలా విషయాలు జీవితంలో కోయిన్సిడెన్స్ దొరుకుతాయి. ఆ రోజుల్లో ఏంటంటే ఈ మీడియా గీడియా ఈ సెల్ ఫోన్స్ లేవు కనుక బర్త్డేస్ ఈ సెలబ్రేషన్స్ కొంచెం యాక్టివ్గా ఉండేవి కనుక చిరంజీవి గారు బర్త్డే అప్పుడు సరదాగా అందరం ప్రొడ్యూసర్స్ వెళ్ళేవాళ్ళం, వాళ్ళ పిల్లలందరూ డ్యాన్స్ చేసేవాళ్ళు. ఓకే, చిరంజీవి పాటలకి మొదట్లో పిల్లలు డ్యాన్స్ చేయటం అనేది చిరంజీవి డ్యాన్స్ నుంచే మొదలైంది అసలు. ఓకే రైట్ రైట్, హిస్టరీలో చూసుకుంటే అవునవును, నాగేశ్వరరావు సాంగ్కి ఆడియన్స్ ఎంజాయ్ చేసేవాళ్ళు. బట్ చిన్నపిల్లలు డ్యాన్స్ అనేది మొదలు పెట్టడం చిరంజీవి డ్యాన్సులతోనే చిన్నపిల్లలు కూడా చిరంజీవి లాగా డ్యాన్స్ చేయటం అనేది. రైట్ రైట్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా బన్నీ గిన్ని రామ్ చరణ్ అందరూ కూడా మిగతా వాళ్ళు చేసేవాళ్ళు. అప్పుడు నాకు అరవింద్ గారు వాళ్ళందరూ బాగా తెలుసు కనుక పరిచయం. నిర్మల్కి, అరవింద్ మిస్సెస్కి, మీ వాడు పెద్దాడు అయిన తర్వాత మంచి హీరో అవుతాడని 100 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాను. ఓకే, డ్యాన్స్ బాగా చేస్తున్నారు ఈవెంట్లో మామూలు. అదే ఇంట్లో, ఇంట్లో ఈవెంట్లో, ఇంట్లో అదే చిన్న హోటల్ హోటల్లో పార్క్ పార్క్ ప్రైవేట్ ప్రైవేట్ ఈవెంట్ అనమాట. నా తర్వాత కానీ గుర్తురాలి, 100 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చానమాట, భలే చేస్తున్నాడు. అది అది గుర్తుకొచ్చింది, ఆవిడ గుర్తు చేసి నాకు. ఓకే, ఇట్ కోయిన్సిడెన్స్ అండి, మీరు 100 రూపాయలు ఇచ్చారప్పుడు ఇప్పుడు ఎట్లాగా ఉంచాను. ఓకే, ఫస్ట్ రెమ్యునరేషన్ ఒక రకంగా. ఓకే, 100 రూపాయలు అల్లు అర్జున్ రెమ్యునరేషన్. ఓకే ఓకే. తర్వాత సార్ ఫస్ట్ సినిమా మీరు శోభన్ బాబు గారితో చేశారు. శోభన్ బాబు గారికి అప్పటికే ఒక 5-6 ఇయర్స్ అనుకుంటా కంటిన్యూగా ఆయన సినిమా చేస్తున్న టైంలో వాణిశ్రీ గారు ఈ కాంబినేషను. అప్పుడు నాన్నగారు సహాయం ఏమైనా తీసుకున్నారు ఫస్ట్ డైరెక్షన్ అప్పుడు? లేదు, నాన్నగారు సబ్జెక్టు.
సబ్జెక్ట్. ఓకే, అంటే సోనబాబుకి ఈ సందర్భంగా కూడా నా ఫస్ట్ పిక్చర్కి నా నిర్మాతలు నాకు ఫ్రెండ్స్ అవకాశం ఇవ్వటం మర్చిపోలేని విషయం. కుమారు, శ్రీధరు ఇద్దరు ఉండేవారు. ఓకే, బాగా క్లోజ్ ఫ్రెండ్స్, బాగా మంచి కేసీపీ బ్యాక్గ్రౌండ్ అనమాట. వాళ్ళు ఇవ్వటం ఒక ఎత్తు అయితే, సోమరబాబు అప్పుడు చాలా బిజీగా ఉండేవాడు అసలు. జగపతి ఒప్పకన, రామారెడ్డి గారు ఒప్పకన, పెద్ద పెద్ద సంస్థలన్నీ. సోమరబాబుతో అస్టెండర్ట్గా నాన్నగారితో రెండు మూడు పిక్చర్లు చేయటం, బాగా క్లోజ్గా ఉండటంతో నెప్పుడు చెప్పే ఇది చూసి, మరి అంత బిజీగా ఉండి అడ్జస్ట్ చేసి వాళ్ళది కాకుండా నాకు ఇవ్వాలని డేట్స్ ఇచ్చాడు సోమరబాబు. ఓకే, సోమరాజు గారు అందరూ చేస్తున్న రోజుల్లో మన నాకు డేట్స్ ఇవ్వటం, అది పెద్ద సినిమాగా తీయమని మా ప్రొడ్యూసర్లు అందరూ, చిన్న సినిమా ఉండకూడదు, చాలా పెద్ద సినిమా తీయాలి ఫస్ట్ పిక్చర్ అని చెప్పేసి. నాన్నగారు కథ అనమాట అది. ఓకే ఓకే, కథ నాన్నగారిది, ట్రీట్మెంట్ అది ఒక ఇంటర్ఫరెన్స్ కానీ సజెషన్ కానీ సలహా కానీ. ఓకే ఓకే, ఒరిజినల్గా ఏంటంటే అసలు రామానాయుడు గారి దగ్గర నేను పనిచేశాను అసిస్టెంట్ డైరెక్టర్గా. నాన్నగారి డైరెక్షన్లో పనిచేస్తున్నప్పుడు రామానాయుడు గారు ఫస్ట్ డైరెక్షన్ ఇద్దామంటున్నారు. ప్రకాశరావు నెక్స్ట్ పిక్చర్ రాఘవేంద్రం డైరెక్టర్ చేస్తాను నేను. ఆయనకి ఏంటంటే కొత్త వాళ్ళని డైరెక్టర్ చేయాలని కొంచెం బాగా దట్టు బ్యానర్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఇస్తారు సురేష్ ప్రొడక్షన్. అవును, నాన్నగారు ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటే బెటరు అని పోస్ట్పోన్ అయింది. లేకపోతే ఫస్ట్ రామానాయుడు గారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నమాట. ఓకే ఓకే ఓకే. అలా కానీ కృష్ణ గారు, మీరు బ్యాక్ టు బ్యాక్ చూసుకుంటే పాత హీరోల్లో ఎన్టీఆర్ గారు తర్వాత మీరు కృష్ణ గారు కానీ, తర్వాత కృష్ణరాజు గారు కానీ, నాగేశ్వరరావు గారు ఎందుకో తగ్గినాయి కదా సార్ కౌంట్ అనిపిస్తుంది. అంటే దానికి రీజన్ ఒకటి ఉంది. ఇప్పటికీ ప్రేమనగర్ అనేది చాలా గొప్ప పిక్చర్ అని ఒక ఒక ప్రేమ కావ్యం అది. రైట్, అవును, ఎగ్జాక్ట్లీ. మ్యూజిక్ కానీ గీజిక్ కానీ డైలాగ్స్, నాన్నగారు తీసిన విధానం. నాన్నగారు ఏంటంటే స్క్రీన్ ప్లేలో చాలా ఎక్స్పర్ట్ ఆయన. ఆయన ప్రతి సీను ఆయన మళ్ళీ స్వయంగా రాసుకుంటాడు, లెఫ్ట్ సైడ్ యాక్షన్. ఓకే, ఆయన రాసిన సీన్ చూస్తే కెమెరా ఎక్కడ పెట్టాలి అన్నీ కూడా పేపర్ మీద ఉంటాయన్నమాట. ఓకే, నువ్వైనా డైరెక్ట్ చేయొచ్చు అన్నమాట. ఓకే ఓకే, అంత ఈజీగా ఉండేది కెమెరా. ఈ డైలాగ్ అప్పుడు ఇట్లా అబ్బం అవుతుంది. అలా ప్రేమనగర్కి నేను తహసీల్దార్ అమ్మాయి పనిచేశాను, ప్రేమనగర్ బాపాయ్ పనిచేశాడు. ఓకే, నా పాప నాగేశ్వరరావుతో చేయాలని ఉండేది నాకు బాగా. ఫ్యామిలీగా కను నేను అసిస్టెంట్గా బందిపూడి దొంగలుగా చేశాను. ఓకే, అందుకని ఆయనతో చేయాలని చాలా ఉండేది. కానీ ఒకటే మైండ్లో పెట్టుకున్నాను, ప్రేమనగర్ కన్నా గొప్ప సినిమా తీయగలిగితే తీయాలి, లేకపోతే చేయకూడదు. ఓకే అని డిసైడ్ చేసుకుని చాలా రోజులు చేయలేకపోయాను అనమాట. ఆ తర్వాత చాలా కాలానికి ప్రేమ కానుక అని చెప్పి ఒకటి తీశాను. నాగేశ్వరరావుకి అంటే కొన్ని కారణాల వలన అది సరిగ్గా ఆడల. మ్యూజికల్గా బాగుంది అంటే అందులో ఒక లోటు. ఓకే, నేను ఏమనుకున్నాను, ఏది ప్రేమనగర్ కన్నా గొప్పది అనుకుంది, చేయలేకపోయా అనమాట. ఓకే ఓకే ఓకే, అదే దాని మీద ఉండటం వల్ల అసలు, లేకపోతే అసలు ప్రేమనగర్ కన్నా గొప్ప చేయలేకపోతే అసలు చేయకూడదు అని డిసైడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇండస్ట్రీకి ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు రెండు కళ్ళు అంటూ ఉంటారు. కానీ మీరు ఎన్టీఆర్ గారి విషయంలో అసలు నో డౌట్ మీ కాంబినేషన్. కొన్ని కొన్ని అంటే రామారావుతో 12 సినిమాలు చేస్తే నేను, చిరంజీవితో 14 చేశాను. ఓకే ఓకే, రామారావు కన్నా చిరంజీవితో 14, రామారావు 12. ఫస్ట్ పరిచయం కూడా అదేనా సార్? వీళ్ళిద్దరు కాంబినేషన్నా? ఒక సినిమా ఉంది కదా ఫస్ట్ పరిచయం, అదేనా మీరు చేసిన సినిమాలు ఎన్టీఆర్ గారును చిరంజీవి గారు? తిరుగులేని మనిషి అది సినిమా, అదే అది ఫస్ట్ సినిమా. అవును, అక్కడే పరిచయం చిరంజీవి గారిది. ఒరిజినల్గా కొండవీటి సింహంలో చేయాల్సింది మోహన్బాబు వేషం. ఆహా, కొన్ని కారణాల్లో డేట్స్ వీట్స్ అడ్జస్ట్ అవ్వక ఆయన బాగా బిజీగా ఉండే ఉంటాం, ఏదో జరిగింది.
ఆ తర్వాత మోహన్ బాబు కరెక్ట్ లేదు అనికి ఆ క్యారెక్టర్కి. ఓకే, అంటే ఇవన్నీ కొన్ని కొన్ని కలిసి వచ్చే కాలంలో సాధారణంగా చేశాడు మోహన్ బాబు. అవును, నటించడంలో ఆయనతో పోటీపడి. అసలు మీ కాంబినేషన్ కూడా ఆయనకు కూడా అంటే చేసిన ఇద్దరు కాంబినేషన్లో తక్కువ సినిమాలన్నా బెస్ట్ ఫిల్మ్స్ ఇచ్చారు. అసలు ఒక రకంగా ఆయన కూడా చెప్పుకుంటూ ఉంటారు మనకి అల్లుడు గారు సినిమా ఆయన టర్నింగ్ అంటారు. అంతకుముందు కూడా దేవతతో కొత్త రకం క్యారెక్టరైజేషన్తో అదో టర్నింగ్ తనకి. తర్వాత అల్లుడు గారు అక్కడి నుంచి అల్లరమొగుడు మేజర్ చంద్రకాంత్ ఇవన్నీ. సార్, ఒక స్టార్డమ్ ఉన్న పర్సనాలిటీస్తో తీసిన తర్వాత మళ్ళీ మీరు లేడీ ఓరియంటెడో లేకపోతే ఇంకోటో అవి తీసుకొని మళ్ళీ వాటిలో కూడా సక్సెస్ చూపించారు. లేదని ఒకటే అన్నా, చాలా రోజులు రాజమౌళి కూడా అదే ఫాలో అయ్యాడు. అడవిరాముడు తీసిన తర్వాత మళ్ళీ ఒక చిన్న సినిమా తీశాను నేను, ప్రేమలేఖ రిలీజ్ అయింది, ఆమె కథ రిలీజ్ అయింది కల్పన. 16 ఏళ్ళ వయసు కదా సార్, మధ్యలో రెండు ఉన్నట్టుంది. ఓకే ఓకే. అలా ప్రతి పెద్ద సినిమా పక్కన ఒక చిన్న సినిమా చేస్తప్పుడు లేకపోతే ఏమయ్యేదంటే, అప్పుడు కేఆర్ఆర్ ఎన్టీఆర్ కేఆర్ఆర్ అనే కాంబినేషన్ ఉండేది. ఓకే, అడవిరాముడు కన్నా గొప్ప సినిమా తీయాలంటే దా ఆడియన్స్లో అంతకన్నా గొప్పగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే ఓకే, అంతే కదా. అంతే కదా, డెఫినెట్గా. అందుకనే ఏం చేసామంటే ఒక చిన్న సినిమా తీసాడు. అప్పుడు ఏంటంటే రాఘవేంద్రరావు సినిమా వస్తుంది, రాఘవేంద్రరావు సినిమా వస్తుంది. రైట్ రైట్, అందులో హీరో లేడు కదా. అవును, అందుకనే రాజమౌళి కూడా మొదట్లో మధ్యలో ఒక చిన్న సినిమా తీసేవాడు. అవునండి, అవును. అసలు మర్యాదరావు ఒకటి, ఏక ఒకటి, ఏక అల్టిమేట్ సార్. అసలు ఇంకా వితౌట్ ఆర్టిస్ట్ లేకుండా ఒక ఏకన అంటే అదొక చరిత్ర. ఎందుకంటే అంతకన్నా పెద్దది తీయాలంటే, అడిగినోడి కన్నా పెద్దది తీయాలంటే లక్కీగా ఏంటంటే వాళ్ళు సింహపళ్ళు, తర్వాత కేడి నెంబర్ వన్, కేడి నెంబర్ వన్ కొన్ని చోట్ల అడిగినోడి కన్నా ఎక్కువ చేస్తుంది. ఓకే, నేను ఊహించరా సార్, డిస్ట్రిబ్యూటర్స్ చెప్తే కానీ తెలియలేదు నాకు. అడవిరాముడు చరిత్ర మళ్ళీ తిరిగి రాదమ్మా, ఎందుకంటే అంటే మీ జనరేషన్, ఈ జనరేషన్ తెలియదు సార్ ఎన్ని రోజులు ఆడింది అనే విషయం పక్కన పెడితే. ఒకటి, సంవత్సరాలు ఆడింది, సంవత్సరం 8 చోట్ల, సంవత్సరం 16 చోట్ల సిల్వర్ జూబ్లీ. ఇవి కాకుండా అసలు రికార్డు ఏంటంటే 2-3 ఊళ్ళల్లో ఫస్ట్ వీక్ ఆపరేటర్ ఇంటికి వెళ్ళకుండా మొత్తం రన్ చేయాల్సి వచ్చింది. అంటే అయిన తర్వాత జనం వస్తా ఉన్నారు. ఓకే ఓకే, అక్కడ కాసేపు పడుకుని ఆ రీలు ఫాస్టెంట్ అప్పుడు చెప్పి అక్కడే పడుకునే. సో అది చరిత్ర అనమాట. ఓకే, అంటే అప్పుడు ఇండస్ట్రీలో ఈ మధ్య బాహుబలికి ఇండస్ట్రీకి ఎంత డబ్బు ఉంది పెద్ద సినిమా తీసినా అని ఎట్లా తెలిసిందో. ఆ రోజుల్లో అడవిరాముడికి ఇండస్ట్రీలో ఎంత డబ్బు ఉందా హిట్ అయితే. ఓకే, కమర్షియల్గా కమర్షియల్ రుచి చూపించారు. ఓకే, అంటే అంత రన్ను అంత కలెక్షన్స్ అనమాట. ఓకే, అది ఇక అదీను కొన్ని ఎందుకు ప్లాన్ చేశానంటే అది అడిగినట్టు నాకు అవకాశం ఇవ్వటమే గొప్ప. ఆఫ్టర్ ఆల్ 2-3 సినిమాలు తీసినాడికి ఆయన అవకాశం వేసినది. ముందు ఒక ఫార్ములా అనుకున్నాను, ఆయన సినిమాలు ఇష్టే తీసి మొదట్లో ఆయన వస్తే పూలు తల్లేవాళ్ళు కనపడితే. ఓకే, తర్వాత హారతలు ఇచ్చారు. ఆల్రెడీ ఇంత పాపులారిటీ ఉన్నాడికి నేను నడిచి వస్తేనే ఇట్లా జరిగితే ఏనుగు మీద వస్తే ఇంకేం చేస్తారో అని ఆలోచన మొదలైంది అన్నమాట. ఓహో, ఓకే ఓకే, ఓకే. అప్పుడు ఏనుగు మీద రావాలంటే అడవి ఉండాలి. ఓకే, అడవిలో టాక్ జాన్గా ఉండటానికేమో బాగుండదు. రైట్, అందులో ఫారెస్ట్ ఆఫీసర్గా ముందు డిస్గైజ్లో రావటం, ఆ ఫార్ములానే పూరి జగన్నాథ్ కూడా అంటాడు నాకు అడిగిరాడే ఇన్స్పిరేషన్ అండి. పోకిరి ముందు ఇదిగా వచ్చి తర్వాత చుట్టవుతాడు. ఓకే ఓకే ఓకే. అలా ఒక స్టార్డమ్ అని మళ్ళీ మాకు అవకాశం వచ్చినప్పుడు ఎలివేట్ చేయడానికి ఏం చేయాలి. అవును, ఆల్రెడీ స్టార్డమ్ ఉంది. కరెక్ట్, అవును అవును. నేను కొత్త అండి. ఇప్పుడు ఏంటంటే
స్టారు డైరెక్టర్ కలిసారంటే అది ఇంకా పెద్దది. అవును, ప్యాన్ ఇండియా. మీరు అది అక్కడ ఇంకోటి సార్, లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా జ్యోతి కావచ్చు, 16 ఏళ్ళ వయసు అసలు ఎక్సలెంట్ మూవీ సార్, 16 ఏళ్ళ వయసు ఆ టైంలో అసలు యూత్ని ఒక ఊపు ఊపారు మీరు. 16 ఏళ్ళ వయసులో చేసిన తర్వాత వేటగాళ్ళలో రామారావు పక్కన పెడతానంటే ప్రొడ్యూసర్లు కంగారు పడ్డారు. ఓకే, ఆయన మనరాలేసింది బడిపంతుల్లో, ఆయన పక్కన అంటే తంతారు. నేను లేదు ఆయన ఓకే అంటే మీకు ఓకేనా అంటే సరేనా, నేను ఆయన దగ్గరికి వెళ్ళాను అనమాట షూటింగ్లో. ఏంటి ఇలా వచ్చారండి? ఓకే, ఇట్లా అనుకుంటున్నానండి, అమ్మాయికి 16 ఏళ్ళు అమ్మాయిని మనవరాలు చేస్తాను. ఏమో మీరు ఓకే అనుకుంటే ఓకే, అమ్మాయికి 16 అయితే మనకు 14 కదా అన్నాడు ఆయన. ఆయన చాలా అలా జయప్రద వీళ్ళందరూ చాలా చిన్నాళ్ళు కదా ఆయన కన్నా. రైట్, అవును. ఇంకా ఈవిడ ఇంకా చిన్నపిల్ల అంతే కదా, ఇంకా మనవరాలు వేస్తుంది. మనవరాలు అదే బడిపంతులు. కానీ ఆ పాట ఎంత రికార్డు వేసుకోబోయేకి ఆకుచాటు, నేను అనేది ఆకుచాటు వేటగాళ్ళు వేటగాళ్ళు. అండ్ ఇంకోటి సార్, ఎన్టీఆర్ గారికి మంచి హిట్లు మీ కాంబినేషన్లో పడ్డాయి, కానీ బాలయ్యబాబు గారి విషయంలో అది రాలేదు కదా. అదే అదే నేను చెప్తాను కదా, ఒక బాలయ్యబాబుది నాగేశ్వరది అనుకున్న ఇవి కుదరలేదు నాకు. కానీ నాగార్జున గారిని అలా చూపించి మీరు మళ్ళీ ఇలా ఈ టర్న్ ఏంటి సార్, భక్తి నుంచి రక్తికి, అంటే రక్తి నుంచి భక్తికి తీసుకొచ్చారు. ముందు చాలామంది అభ్యంతరం చెప్పారు. నా మైండ్ ఏంటంటే వాళ్ళ ఫాదర్ త్రిపురనారాయణ ఇవన్నీ వాళ్ళ కళల్లో, అంటే ఆ రోజుల్లో వాళ్ళిద్దరూ మహానటులు కింద లెక్క కదా, రామారావు నాగేశ్వరరావు శ్రీరంగారావు. వాళ్ళు ఏంటంటే సబ్జెక్ట్స్లో అంత నెసెసిటీ కనపట్ల, ఆడియన్స్లో మార్పు రావటం, ఈ భక్తి అన్నమయ్య రామదాస్తోనే బోర్డర్కి వచ్చినాయి. అంటే కళ్ళల్లో ఎక్స్ప్రెషన్స్ పరగటంలో నాగేశ్వరరావు కళ్ళు నాగార్జునయ్యి. ఇప్పటికీ అన్నమయ్య చూస్తే ఆ యాంగిల్లో చూస్తే అది బాగా కనపడుతుంది. ఓకే, అంటే రామారావు ఏదైనా, అవును అవును అవును, ఆయనతో కంపారిజన్ కాదు కానీ అసలు అది ఊహించలేదు. అందుకనే అన్నమయ్య ఇప్పుడు చాలా కాంట్రవర్సీ అనుకుంటున్నా కూడా మేము అసలు అయ్యే వరకు ప్రెస్ మీట్లు పెట్టకుండా ఒకేసారి సినిమాతోనే చూపించారు సమాధానం. సుమన్ వెంకటేశ్వర స్వామి ఏంటి, మీసాలతో ఉన్న రొమాంటిక్ అతను ఇదేంటి, రమ్యాకృష్ణ ఏంటి. బట్ అయిన తర్వాత కదా రెబల్ స్టార్ కృష్ణరాజు గారు కానీ సోమన్ బాబు గారు కానీ అందరూ, కృష్ణరాజు కూడా అప్పటికి కటకడాలరుద్దరయ్యే అటువంటి అమర్దీప్ రీమేక్ అనమాట. రీమేక్ అయినా కూడా ఈయన అద్భుతంగా ఫిల్మ్ఫేర్ అవార్డు, మంచి సినిమాలు. వాళ్ళ బ్యానర్లో 3 మంచి సినిమాలు చేశాను, 4 చేశాను, 1 ఆడలేదు మధుర స్వప్నం. అది రగిలే జాల ఒకటి, మళ్ళీ బొబ్బులు బ్రహ్మన్న ఒకటి. చిరంజీవి గారి కెరీర్ మొత్తం చూసుకుంటే ఈ 150 పైన పైచలకు ఈ సినిమాల్లో ఇప్పటికీ ఆయన చెప్పుకునేది జగదేక వీరుడు అతిలో సుందరి. ఆ సినిమా ఫస్ట్ ప్రయారిటీలు ఇస్తారు ఆయన, మిగిలిన చాలా హిట్స్ ఉన్నాయి. మీ కాంబినేషన్లో రౌడీ అల్లుడు ఉంది. పైగా ఇప్పుడు ఏంటంటే జరానం ఈ చిరంజీవిని శ్రీదేవి ఫస్ట్ కాంబినేషన్. ఓకే ఓకే, ఒకసారి ముహూర్తం చేస్తే అయిపోయింది ఆ పిక్చర్ ఏదో కారణం వల్ల. ఓకే, శిష్యుడు కోదండ రాజకృష్ణుడు, ఎందుకో కుదరలేదు అది. ఆ తర్వాత ఈ అమ్మాయి అక్కడ అప్పుడు నార్త్లో టాప్, అప్పటికి సౌత్కి ఈయన కింగ్. ఓకే ఓకే, మిగతారు చెప్పారు వీళ్ళిద్దరూ కలిపి జగదేకూరుడు అనమాట. ఓకే ఓకే ఓకే, సో అది మళ్ళీ తీయమంటారు కానీ అది మళ్ళీ అట్లా ఆయనకున్నట్టుందండి చిరంజీవి గారికి, అంటే చరణ్ బాబుతో చేయాలనో ఏదో ఉన్నది. దత్తు గారు వీళ్ళందరూ అడుగుతారు, బయట కూడా అడుగుతూ ఉంటే నేను అన్న ఎంత చేసినా శ్రీదేవి గుర్తుకొస్తుంది, చిరంజీవి గుర్తుకొస్తాడు. వాళ్ళిద్దరి పేరు అద్భుతం అసలు, ఏ చూసినా కూడా అది గుర్తుకొచ్చి ఏదో ఒక దాంతో కంపేర్ చేస్తారు. ఆ రిస్క్ ఎందుకని చెప్పి నేను. మీ శిష్యులు అండి, ఇండస్ట్రీకి పరిచయం చేసిన మీ శిష్యులు, వాళ్ళు కూడా గురువుని మించిన శిష్యులాగా బాగా చాలా పెద్ద పెద్ద మంచి మంచి హిట్స్ ఇచ్చారు. అవును అవును,
ఇప్పటికీ చాలా సౌమ్యులు, చాలా అఫెక్షనేట్గా ఉంటారు. ఈ గ్లామర్ విషయానికి వస్తే సార్, కెమెరా కూడా ఇష్టపడే విధంగా హీరోయిన్స్ని అంత అందంగా మీరు చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంకా అసలు పాటలు కూడా లేవు సార్, అయిపోయింది పాటలు, అన్ని ఫైట్లోనే వచ్చేసారు, అక్కడక్కడ కొన్ని పాటలు అవుతున్నాయి. అంటే ఆ అందాలని ఆ వెనక అంటే ఆ బ్యాక్గ్రౌండ్లో చూపించే వాళ్ళు కానీ, ఆ హీరోయిన్స్ని కానీ ఇప్పుడున్న దర్శకుల్లో చాలా వరకు కొంతమందే ఫాలో అవుతున్నారు. మిగతా అసలు పాటలు లేకుండా కూడా సినిమాలు వస్తూ ఉన్నాయి. సో మేజర్గా మీరు ఎక్కడ టర్నింగ్ తీసుకున్నారు సార్? ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా? లేదు. మొదటి నుంచి థియేటర్కి ఒక వాల్యూ ఉండేది ఆ రోజుల్లో. కేవిరెడ్డి గారు పాటలు కానీ, ఊహల గుసగుసలాడే పాటలు కానీ ఉన్నాయి. కానీ ఇంత ఇంత గ్లామర్ ఉండే అవకాశం ఉండేది కాదు. నాకు బేసికల్గా మ్యూజిక్ అంటే ఇష్టం సార్ ముందు. ఓకే. అండ్ ఆడియన్స్ వాళ్ళ జీవితంలో చేయలేని పనులు, అంటే ఆడియన్స్ అంటే నా లెక్క యాక్చువల్గా కింద సెక్షన్లో హిట్ అయితేనే సినిమా హిట్ లెక్క. మాస్ ఆడియన్స్ని మెప్పించు. క్లాస్ పీపుల్ ఏంటంటే లైఫ్ అంతా చూస్తారు, రైట్, పబ్బులు కానీ ఇళ్ళు కానీ డ్రెస్సులు కానీ అవన్నీ కింద వాళ్ళకి అందుబాటులో లేని కదా. ఓ, అదే లాజిక్ పాయింట్. ఓకే. సో వాళ్ళకి వాళ్ళని ఎప్పుడూ హీరోలుగా ఊహించుకుంటారు వాళ్ళు. ఓకే. రామారావు సరదాగా అట్లా బటక్ మీద చేసినా లేకపోతే ఇట్లా కొట్టినా అట్ట కొట్టినా కూడా విధులు ఎందుకు వేస్తారంటే వాళ్ళు పర్సనల్గా ఫీల్ అవుతారు అసలు. ఓకే ఓకే. నిజీవితంలో ఎవరు డ్యూయట్ పాడరు కదా. అవును. ప్రేమించుకున్న కూడా డ్యూయట్ పాడదు. ఆ డ్యూయట్లో ఎవరి కాళ్ళు సపరేట్గా డ్యాన్స్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో. ఓకే. నువ్వు ఒక మాట అంటే ఆయన ఒక మాట అనేటట్టు. అందుకనే ఆడమ్మాయిని హీరోని హీరోయిజం కోసం చూపించడం, హీరోయిన్ గ్లామర్ కోసం వాడటం ఫార్ములా అనమాట. ఓకే ఓకే ఓకే. అంటే గ్లామరు హీరోయిజం రెండూ కలిస్తే ఇంకా ఎక్కువ బెటర్ హిట్ అవుతుందని నమ్మకం నాకు. ఓకే. దాంతో డ్రెస్సుల విషయంలో కానీ వీటిల్లో కానీ ఎవరైనా ఒక మంచి డ్రెస్తో ఒక అమ్మాయి వెళ్తూ ఉంటే ఎవరైనా నాచులు గట్టా చూస్తారు. అవును. అబ్బాయిలు ఎంతమంది వెళ్తున్నా అట్లాగే అమ్మాయిలు కూడా కొంతమంది. రైట్. సో ఆడియన్స్కి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు అబ్బాయి ఆ పాట బాగుందిరా, అమ్మాయి బాగుందా. హీరో గారు ఎప్పుడు ఫస్ట్ హీరో కోసం సినిమాకి వస్తారు. హీరోయిన్స్ కోసం కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు మీ సినిమాల్లో ఆ టైంకి. అంతే కదా, ఇప్పుడు 16 ఏళ్ళ వయసు ఉంది. ఇప్పుడు ఆ లాస్ట్ పాట చూసి వెళ్ళిపోయాడు, 5వ సారో 6వ సారో చూసేవాడు. ఓకే. డిస్ట్రిబ్యూటర్లు అనేవాళ్ళు అనమాట. ఇంకా ఆడుతుందండి, 10వ సారి 12వ సారి చూసేవాళ్ళు కూడా వస్తున్నారు, లాస్ట్ పాట చూస్తారు వెళ్ళిపోతారు. ఓకే ఓకే. అంటే బోత్ హీరోయిజం ఉండు గ్లామర్ కలిసి దాని ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఏం వస్తుందో తెలుసు వాళ్ళకి. రైట్. క్లైమాక్స్ ఫైట్ వెళ్ళ పడతారు. అవును అవును. అందుకనే ఆ పాట మూడుతోనే ఇంటికి వెళ్తారు. ఓకే. అనేది ఒక సిద్ధాంతం చెప్పేవాడు పెద్దవాడు వెళ్ళినప్పుడు. ఓకే ఓకే. సార్ ఎనీ ఇన్స్పిరేషన్ ఉందా సార్? ఎందుకంటే మీరు ఓన్లీ ఫ్రూట్స్ లేదా ఫ్లవర్స్ ఇన్స్పిరేషన్ ఉందా? అంటే ఎందుకంటే కాయలు గుర్తు రాగానే మీరే గుర్తొస్తుంటారు. దానికి సరదాగా అసలు ముందు ఏంటంటే మిగతా వాళ్ళు తీసినాకన్నా ఏం చేయాలి అని ఆలోచిస్తే ఏదైతే అందంగా ఉంటే ఆడది అందంగా ఉంటుంది, ఫ్రూట్ కానీ ఫ్లవర్ కానీ బ్యూటీగా ఉంటుంది. ఓకే ఓకే. దృష్టిలో అందమైనవి కాదు సార్, ఫ్రూట్ అనేది తినేది కదా సార్. తినేదైనా కూడా చూస్తానికి నెలమల చెట్టుకి ఉన్న జామ పండు కానీ బత్తాయి పండు కానీ యాపిల్ కానీ. ఓకే. అలాగే ఫ్లవరు పూల తోటలో ఫ్లవరు. ఓకే. దానికి దాంతో మొదలుపెట్టేస్తా ముందు. పూల మధ్య ఒక అమ్మాయి ఉండాలి, రోజు పూలు ఎంట్రా అంటారని చెప్పేసి పళ్ళ మధ్య ఉండాలి, ఇట్లా మొదలు ముందు ఇట్లా స్టార్ట్ అయ్యి. ఓకే ఓకే. సరే తర్వాత ఎక్కడెక్కడ పడితే బాగుంటుంది ఆ పట్టం కూడా అందరూ ఏంటంటే మీరు ఎందుకు వేస్తారు సార్, ఎందుకు వేస్తారు సార్? నేనే అదే పడుతుంది. మా పేరు జామ చెట్లు ఉందనుకో, పైన పాట ముందు పైన చిలక అది కొలుకుతూ ఉంటుంది. అవును. అంటే ఏదో ఒక మన పాటలకు ఒక
ఒక సింబల్ ఉండాలి. ఓకే అని ఊరినే ఈ మధ్య ప్రతి ఎవరు అడిగినా అదే అడుగుతారు వాటిల్లో ఎందుకు వేస్తారని. నేను న్యూటన్ యాపిల్ పడినప్పుడు గ్రావిటీ కనిపెట్టాడు, నేనేమో ఎక్కడ పడాలో కనిపెట్టాను. బాగుంది సార్ సూపర్. తర్వాత అది నాకు తప్ప ఇంకెవరో పర్మిషన్ లేనట్టు ఎవరో వాడాలని భయపడతారు. ఆల్మోస్ట్ అంతే సార్, ఎవరు ఎవరన్నా వాడినా అది ఇంకా కాపీ కిందకు వస్తుంది అంత. ఇంకా అది పేటెంట్ రైట్ మీదే సార్, అది కన్ఫర్మ్. అది తెలుగు సినిమా ఉన్నంతకాలం దానికి సంబంధించి. ఓకే సో ఇప్పుడు మనం మీకు హీరోయిన్స్ విషయంకి వచ్చింది కాబట్టి మీకు కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి కదా సార్, ఏ ఫ్రూట్ని ఎవరితో పోలుస్తారు సార్? ఏది షైనీగా అందంగా ఉంటుందో అదైతే బాగుంటుందని పెట్టడం తప్ప. ఓకే ఓకే. ఇప్పుడు యాపిల్ ఉందనుకోండి సార్, యాపిల్ ఉందనుకో, యాపిల్ ఉందనుకో, చాలా తోటలు ఏంటంటే అమ్మాయిని చూస్తే యాపిల్ కురిగితే ఆ అమ్మాయి బొగ్గు మీద ఇట్లా అనుకుంటుంది. ఇటువంటి చాట్లను తీసాను నేను, బొగ్గు కురిగితే ఎలా ఉంటుందో యాపిల్ కురిగితే ఎలా ఉంటుంది అని చెప్పడం కోసం. అందులో నువ్వు అబ్జర్వ్ చేసావు యాడ్స్లో కూడా. తర్వాత నేనేమండి నన్ను అంటున్నారు యాడ్స్లో ఇటువంటి అన్నీ చేసినప్పుడు ఫ్రెండ్ కోసం వెళ్తే ఆరెంజ్ జ్యూస్ పట్టి ఆరెంజ్ అని ఎన్ని కత్తిరిన కైపుతో యాపిల్ కూడా అట్లా కొరికినప్పుడు ఆ సౌండ్స్ తెస్తారు యాడ్లో. రైట్. అట్లా కొన్ని కొన్నిటికే ఆ వాల్యూ ఉంది. ఇప్పుడు ఇప్పుడు బత్తాయి తొనెట్లు తీస్తాను అనుకో అంత అందంగా ఉండదు. రైట్. ఇచ్చే పిక్చర్కి ఆలోచించడమే అది ఎట్లా న్యాచురల్గా ఎక్కడ ఇప్పుడు తగిలితే వెళ్ళి దొర్లి టకటకటక వెళ్తూ ఉంటే ఉన్న అందం. ఒక సినిమాలో అయితే ఒక చిన్న ట్రక్లో వెళ్తూ ఉంటే ట్రక్ గుద్దుకుంటే పెద్ద వత్తాలైన పడి అలా రోడ్డు మీద రోడ్డు మీద పడిపోయాయి. అది డౌన్గా పెట్టాం అన్ని వాటి మధ్య గబుకున్న హీరోయిన్ ఉందనుకో. ఇదే షాట్ తీశారు కూడా బొంబాయి పీరియడ్లో. బొంబాయి పీరియడ్లో. ఓకే. ప్రతిదానికి ఏదో లింక్ ఉంది. ఏమీ లింక్ లేకుండా తీని అసలు నేను సినిమాకి సక్సెస్ ఫార్ములా అనేది లేదు. సక్సెస్ ఫార్ములా అనేది ఉంటే ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ చేస్తారు కదా అనేది అంటూ ఉంటారు. సో సక్సెస్ ఫార్ములా లేకపోతే మరి కష్టం కదా అసలు. మీరు ఈ రోజున ఇన్ని ఇన్ని సినిమాలు కావచ్చు లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు అంత సక్సెస్ చూశారంటే ఒక ఫార్ములా ఉంటుంది కదా. ఫార్ములా అంటే నేను ఈ మధ్య సినిమాకి రాసుకున్న ప్రేమ లేకుండా బుక్ రాశాను, అందులో ఇవన్నీ రాశానమాట. ఓకే. ఒక్కోసారి మన సినిమా బాగుంది అని ఆడుతున్నప్పుడు అంతకన్నా బాగున్న సినిమా ఆడితే మనది యావరేజ్ అయిపోతుంది. ఓకే. ఒక్కోసారి మనది యావరేజ్ అనుకుంటున్నప్పుడు అంతకన్నా తక్కువ సినిమా రిలీజ్ అయితే మనది కలెక్షన్స్ పెరిగినాయి అంటారు. రైట్ రైట్ రైట్. ఏ రెండు హిట్లు పడినవి అంటే రెండు షేర్ చేసుకుంటాయి. ఒకే హిట్ ఉందనుకో కరెక్ట్ మ్యాక్సిమం కలెక్షన్స్ వస్తాయి. రైట్. సో ఫెయిల్యూర్కే టోటల్గా బాగా రెండు రకాలు అన్నమాట. కంప్లీట్ ఫెయిల్యూర్ అయ్యే సినిమా ఏది నచ్చక అవటం ఒకటి, యావరేజ్గా ఉన్నది పక్కది ఇంకా హీనంగా ఉంటే ఇది నెంబర్ వన్ అయిపోతుంది. ఓకే. అంటే ఆల్టర్నేట్ లేక. ఓకే. ఇప్పుడు ఆ ఫార్ములా చెల్లదు. ఆహా. ఎందుకంటే సినీ గోయర్స్ జనాలకు తిరిగారు ఓటీటీ వచ్చిన తర్వాత. రైట్. టికెట్లు పెరగటం వలన పాప్కార్న్ పెరగటం వలన పాప్కార్న్ 400 రూపాయలు ఇక్కడ మల్టీప్లెక్స్లో, టికెట్ 300. ఫ్యామిలీ రావాలంటే సో ఫ్యామిలీ గోయర్స్ తగ్గారమ్మా అన్లెస్ పెద్ద సినిమా అయింది తప్ప. రైట్. కొన్ని మంచి సినిమాలు సబ్జెక్ట్ ఓరియంటెడ్ అవి సిటీస్లో ఆడితే కింద ఆడవు. ఓకే. కింద ఆడికి బాగా కమర్షియల్ ఫార్ములా అయితేనే ఎక్కువ ఆడుతుంది. అవును అవును. ఇవన్నీ మెయిన్ అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేది. ఓకే ఓకే. ఈ మంచి సినిమా అన్నీ బాగా తాడుతుంటే మీ మంచి సినిమా మీరు అనుకుంటున్నారండి కింద ఆడట్లేదంటారు. ఓకే ఓకే. కింద ఆడికి ఏంటంటే ఇంకా మాసు వాళ్ళకు బాగా అర్థమయ్యేటట్టు. రైట్. అట్లా
మంచి సినిమా ఏది అంటే హిట్ అయిన సినిమా మంచి సినిమా అనే టైం వచ్చిందమ్మా. కమర్షియల్గా కూడా వర్కౌట్ అవ్వాలి రెండు విధాలు. అది అసలు టైంతో పాటు మనం కూడా ఎప్పుడు మారాలి. అంటే అదే ఇంతకుముందుగా మీరు ఒక ప్రస్తావన ఇచ్చారు, అడవిరాముడి సినిమా అప్పటి వరకు సినిమా కూడా కమర్షియల్గా ఇలా తీసుకోవచ్చా, ఎర్న్ చేయొచ్చా అనే ఒక ఫార్మేట్ క్రియేట్ అయింది అని అన్నారు. సో ఆ ఫార్మే ఒక ఫార్ములా బేసే కదా ఉండదంటారా అని నా ఉద్దేశం. ఏదైనా సినిమా సక్సెస్లో ఖచ్చితంగా అందరూ సమిష్టి కృషి ఉంటుంది. స్టార్డమ్ ఉన్న హీరోకి ఫార్ములా ఏదైనా పర్వాలేదు. ఆహా, ఓకే ఓకే. ఫార్ములా అదే అడిగినప్పుడు చిన్న హీరో తీసాను కొంత ఆడుతుందా. నిజమే, ప్రపంచంలోనే మన ఇండియాలోనే అనుకుంటాం మనం లెక్క తీసుకుంటే జేమ్స్ బాండ్ అంటే సీన్ కాండ్రే వాళ్ళే. అలా ఈ చిన్న 16 ఏళ్ళ వయసు ఆ రోజుల్లో ఏంటంటే 16 ఏళ్ళ వయసు ఇవి కూడా ఎంత ఆడినా కూడా చంద్రమోహన్ ఎన్టీఆర్ అవడగా అవును అవును పెళ్లి సందడి సంవత్సరం ఆడింది. శ్రీకాంత్ చిరంజీవి అవడగా రైట్. సో దానికి కూడా ఒక లెక్క ఉందన్నమాట, శ్రీకాంత్కి ఎంత పెట్టి తీస్తేనే వస్తుంది. ఓకే, చిరంజీవి ఇంతవరకు కూడా పెట్టచ్చు. సో ఫార్ములాలో ఎన్ని రకాలు ఉన్నాయి. ఓకే ఓకే. ఫార్ములా అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను శ్రీకాంత్ కానీ చిరంజీవి అవును. న్యాయంగా పెళ్లి సందడి ఎంత పెద్ద హిట్, 1 ఇయర్ ఆడింది. అవును అవును. చిరంజీవి గారు చీఫ్ గెస్ట్కి వచ్చారు విజయవాడప్పుడు. అంటే సబ్జెక్ట్కి ఉన్న వాల్యూకి సపోర్ట్ అయ్యాడు అతను. రైట్ రైట్ రైట్. ఎంటర్టైన్మెంట్ కానీ పాటలు కానీ కానీ అందులో అందరూ కొత్త వాళ్ళే కదా. అప్పటికి శ్రీకాంత్ బిగినింగ్, రవళి కొత్త, దీప్తి పట్నాగర్ ఎవరో తెలియదు. అవునవును. పెద్ద స్టార్డమ్ లేదు. మ్యూజిక్ అండ్ ఫార్ములా, ఆ పంచెస్, ఆ జోక్స్, కాఫీలు తగారా, టిఫిన్లు తిన్నారా. అవునవును. సో ఫార్ములా అనేది అందుకనే నేను ఎప్పుడు హీరో ఉన్నప్పుడు 50% మనం ఆలోచిస్తే చాలు. ఓకే ఓకే. మిగతా ఆయన తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోతాడు. ఓకే. హీరోయిజం తక్కువ ఉన్న వాళ్ళకి 100% కన్నా ఎక్కువ ఒక మనం ఆలోచించాలి. దర్శకుడు ఉండాలి, దర్శకుడు ఉండాలి. దర్శకుడు మ్యాటర్ కూడా, మ్యాటర్ కూడా ఎంటర్టైన్మెంట్. ఓకే ఓకే ఓకే. అదే చాలా హై లెవెల్ థాట్ ఉన్న సినిమా అనుకో, ఆడియన్స్ అది సరదాగా చూడటానికి వస్తారు. కానీ 2-3 సినిమాలు త్రిశూలం చాలా ఇప్పటికీ నాకు చాలా ఇష్టమైన సినిమా, చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది సినిమా. ఓకే ఓకే. మ్యూజిక్ అద్భుతం. ఓకే. మొత్తం ఆంధ్ర అంతా ఫెయిల్ అయింది, వైజాగ్లో మటుకు 100 రోజులు ఆడింది. ఓకే. దొరికితే దొరుకుతుంది. చూశాను సార్, చూశాను త్రిశూలం, కృష్ణరాజు గారిది. నాకు చాలా ఇష్టం సినిమా. ఓకే. అందులో టెస్ట్ చేద్దాం, ఇది నార్త్ ఇండియా కాకపోతే అక్కడ వైజాగ్ లిటరసీ ఎక్కువ కదా, అందుకని దాన్ని నేను సొంతంగా తీస్తాను అయ్యా కదా అని. ఓకే. రాజేష్ గారు నా సినిమా తీకముందు చూసి నా జీవితంలో ఇలాంటి సినిమా చేస్తానని అనుకోలేదు నేను, అంత గొప్ప సినిమా ఇది. ఓకే అని చెప్పి ఎప్పుడూ సుఖంగా ఉండే సుఖపురుషుడు అనిపించి రాజేష్ కన్నా పూడిపల్లి అనే చిన్న విలేజ్లో చిన్న ఇంటి మీద ఉండి 30 డేస్ ఉండి పనిచేశాడు. ఓకే. అక్కడ కూడా ఫెయిల్ అయింది. ఓకే ఓకే. మన మేధస్సుకి పని పెట్టకూడదమ్మా నా ఫార్ములా. ఓకే. హృదయానికి పని పెట్టాలి. ఓకే ఓకే ఓకే. ఒక దృశ్యం చూస్తే హృదయానికి టచ్ అవ్వాలి తప్ప ఇది ఎలా తీశారు, ఎంత ఆలోచన ఉందా కాదు. ఇది పుస్తకం అయితే పేజీ వెనక తిప్పి చదువుకోవచ్చు. నేను జీవితంలో నేర్చుకుంది ఏంటంటే మంచి చాలా స్ట్రాంగ్ థాట్ ఉన్నది అనేది మనం ఎక్కువ ఆడియన్స్ మీద రొద్దుకోడు. హీరోయిన్స్ విషయంలో కూడా బాపు గారు కానీ ఇట్లా మీరు చూపించేటప్పుడు వాళ్ళు వాళ్ళకి ఏమన్నా చిన్న చిన్న లోపాలున్నా కానీ కెమెరాలో అవి కనపడకుండా వాళ్ళని ఎంతో అందంగా చూపిస్తారనే పేరుంది మీకు. నేను ఎప్పుడూ మాట్లాడాను, 40 ఏళ్ళు మాట్లాడలేదు కదా. మన వజ్రోత్సవం జరుగుతున్నప్పుడు ఒక చిన్న ఇట్లా గెట్ టుగెదర్ లాగా ఉన్నప్పుడు చిన్న డైరెక్టర్స్ కొంతమంది, రాజమౌళి అని వాళ్ళందరూ, నాగబాబు అందరూ చిట్చాట్ చేస్తామంటే రికార్డ్ చేసామంట. తర్వాత అది బయటకు వచ్చింది కాదు. ఓకే. రాజమౌళి అడిగామాట, అంటే మేము హీరోయిన్స్ అందంగా చూపించాలని ట్రై చేస్తాం కానీ మీరు చూసిన అందంగా కారణం ఏంటంటే అందరూ కలిసి
కరెక్ట్గా చెప్పండి 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 అన్న. సరదాకి ఏమన్నా అంటే హీరోయిన్ రాగానే మొహం ఇంకా చూడనయ్యా నేను. ఏ సార్? హీరోయిన్ రాగానే మొహం ఇంకా చూడను అంటే ముందు నవ్వించడానికి. ఓకే, వాళ్ళ మైనస్లు ఏంటో అసలు ముందు ఎవరో పూర్తిగా అందంగా ఉంటారమ్మా. రైట్. ఒకళ్ళ కళ్ళు బాగుంటాయి, ఒకళ్ళకి నవ్వు బాగుంటుంది, ఒకళ్ళకి ముక్కు, ఏ పూర్తిగా అందం ఉండేవాళ్ళు ఎవరుండరు. మైనస్లు అవాయిడ్ చేసి తీయటమే. నడుము షేప్ బాగుంది అనుకున్నా, అందరికీ నడుము ఇట్లా ఉంటుంటే కొంతమంది కడవలాగా ఉంటుంది. అందుకనే వెన్నెలమ్మ గోదావరిలో శ్రీదేవితో కడవతో పోలిస్తూ ఉంటుంది పాట. ఓకే ఓకే. బిగినింగ్ కడవ ఇలా ఊగుతూ ఉంటే ఈ అమ్మాయి నడుము ఇలా ఊగుతూ ఉంటుంది. అవునండి, అవునవును, ఆ షాట్ అవును. సో ఏ పోర్షన్ అందంగా ఉందో అది ఎక్కువ చూపించాలి, కళ్ళు అందంగా అంటే కళ్ళతో ఎక్స్ప్రెషన్ ఎక్కువ చూపించాలి అనేది ఫార్ములా. అది మైనస్లు కవర్ చేయటమే, మిగతా దీనికినూ వాళ్ళకి నువ్వు దృష్టిలో పెట్టుకో, ఎవరో పూర్తిగా అందంగా ఉంటుంది. ఓకే ఓకే ఓకే. అంటే ఎక్కడో మైనస్ ఉంటుంది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. మైనస్లు కవర్ చేయటం హీరోలకు కానీ వీళ్ళకి కానీ మైనస్లు కవర్ చేయటమే మెయిన్ పని దర్శకుడికి. ఓకే ఓకే. అంటే ఇదేంటంటే ఒకళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అనే బిగినింగ్ స్టేజ్ల్లో మనం ఇవన్నీ జరుగుతుండగా నేర్చుకున్నాయి. ఇవన్నీ తర్కారి నౌకరి చేయడానికి రీజన్ ఏమైనా ఉందా? ఆర్కే టెలిషో అని పెట్టాను. ఆర్కే టెలిషో 25 ఏళ్ళు అండి పెట్టి. ఎందుకు పెట్టానంటే కొత్త వాళ్ళు ఆల్రెడీ మైండ్ ఫ్యూచర్ని మనం డిజైన్, బిజినెస్ మ్యాన్ ఎట్లా డిజైన్ చేసుకుంటాడో, నేను ఒక డైరెక్టర్గా కొత్త వాళ్ళు వస్తే మనం పక్క వెళ్ళాల్సిందే కదా, పక్కకి వెళ్ళాలి మనం తప్పుకోవాలి అనుకోకపోతే ఇవ్వాలి అనుకుంటే ఆ రోజు బాధపడ అవసరం లేదు. ఓకే, కొత్త వాళ్ళని రాకుండా ఆపలేము కదా. ఓకే, టెక్నాలజీ మారుతుంది, కొత్త దశలు వస్తారు, కొత్త ఐడియాలు వస్తాయి. ఇప్పుడు మా ముందు తరం వాళ్ళ తర్వాత మేము వచ్చాము, అలా నా తర్వాత ఇంకోళ్ళు వస్తారు ముందే. అంటే మనం ఏం చేయగలం, డైరెక్షన్ తప్ప తెలియదు, ఏ వ్యాపారం చేయాలన్నా తెలియదు అని ఆలోచించేప్పుడు సీరియల్స్ చేస్తే మంచిది కదా. సీరియల్స్ అయితే మనం కథలు తయారు డిస్కషన్ చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు, ఒక అసిస్టెంట్కి ఇచ్చి చేసుకోమని చెప్పి మనం ఐటీన్లో చూసుకోవచ్చు, అంతా సినిమా తీసినట్టు ఉంటుందని ఫస్ట్ సీరియల్ శాంతి నివాసం అని నేను ఒక లైన్ అనుకుని రాజమౌళి అప్పుడు నాకు యాడ్స్ అయి చేసేవన్నమాట. రాజమౌళిని డైరెక్టర్గా పెట్టి శాంతి నివాసం తీశాను. తీస్తే అది బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు. నేను చెప్పిన చిన్న లైన్ అయినా కూడా అప్పుడే అతను మంచి డైరెక్టర్ అవుతాడని డిసైడ్ చేసి ఒక పెద్ద హిట్ అది. అవును, ఈటీవీలో. అవును అవును. దాని తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 నా పర్యవేక్షణలో రాజమౌళి డైరెక్షన్తో అక్కడి నుంచి ఇప్పటి వరకు. అవును, తిరుగు లేకుండా. అవును. సో అలా ఇప్పటికి 25 ఏళ్ళు, 23 నందులు, 77 సీరియల్స్ ఇట్లా చేసిన సందర్భంలో దీని మీద ఒక సినిమా తీయాలి. ఆర్కే ప్రొడక్షన్స్ ఉండేది నాది, ఆర్కే టెలిషో మీద ఒక సినిమా తీయాలి. ఓకే, 25th ఇయర్ కదా అది, మంచి కథే మెయిన్గా ఉండేటట్టు తీయాలని చెప్పి అనుకున్నప్పుడు గంగనమోని శేఖర్ అని ఒక పీసీ శ్రీరామ్ దగ్గర అసిస్టెంట్కి తీసాడు, కెమెరామ్యాను డైరెక్టరు ఒక స్టోరీ. అతని పంచతంత్ర కథలను దీంట్లో వచ్చింది ఒక ఓటీటీది. ఈ అబ్బాయి ఎవరు బాగా తీశాడు ఓటీటీ సినిమా కూడా కాదు, 3 కథలు పిలిపిస్తే అతను చాలా సింపుల్ అండ్ ఈ కథ చెప్పాడు. చాలా నచ్చింది, కొత్తగా ఉంది. ఓకే, అంటే 90స్లో జరిగిన కథ. ఓకే ఓకే. 90స్లో ఒక రిమోట్ విలేజ్లో ఎంత బాగా చెప్పాడంటే డీటెయిల్డ్గా చెప్పామాట. అండ్ ఇది ఎట్టి పరిస్థితిలో తీయాలి, లో బడ్జెట్లో ఆర్కిటెక్చర్ షో అని చెప్పేసి అది తీసాం. డెఫినెట్గా నేషనల్ అవార్డు వచ్చే టైప్ సినిమా అన్నమాట. ఓకే, అంత బాగా మన సింగర్ సునీత కొడుకుని, అందరూ కొత్త వాళ్ళు ఉంటే మంచిదని చెప్పి కొడుకుని ఇంట్రడ్యూస్ చేసి ఒక కొత్త డైరెక్టర్, కొత్త హీరో అనే భావన ఆయన చాలా బాగా స్టేజ్ నుంచి అనమాట. ఓకే ఓకే. మధు అని ఇంకొక అమ్మాయి, మహాదేవ్ అని అబ్బాయి. ఓకే,
నలుగురిని కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసి కొత్త మ్యూజిక్ డైరెక్టర్ మొత్తం 3 కోట్ల లోపలే తీసామన్నమాట. ఓకే, అది కొత్త సంవత్సరంలో రిలీజ్ చేయాలని జనవరి 1 పెట్టి పెడుతున్నాం. ఓకే, చూసిన వాళ్ళందరూ మంచి సినిమా, గుడ్ ఫీల్ గుడ్ సినిమా. మీరు డెఫినెట్గా నేషనల్ అవార్డు అంటున్నారు, వచ్చే అవకాశం అంటే మన పీపుల్స్ మీడియా వాళ్ళు వాళ్ళు చూసినప్పుడు డెఫినెట్ నేషనల్ అవార్డు వస్తుందండి. ఓకే ఓకే, అంటే వస్తుందా రాదో తర్వాత. కంటెంట్ అంత బాగా వచ్చింది కంటెంట్, అండ్ ఫోటోగ్రఫీ కానీ డైరెక్షన్ కానీ ఇవి కానీ మ్యూజిక్ కానీ అందరూ పర్ఫార్మెన్స్. అందుకని జనవరి 1 పెట్టాము రిలీజ్. ఓకే, నువ్వు కూడా తప్పకుండా చూసి. ఖచ్చితంగా సార్, దాని మీద రివ్యూ. ఎందుకంటే ఖచ్చితంగా కొన్ని కొన్ని అన్నీ ఫైట్స్ అన్నీ ఇయే అన్నీ ఒకే మోసలో వెళ్తున్నప్పుడు కొన్ని కొన్ని ఇటువంటివి తీస్తే ఆడియన్స్ కూడా రిలీఫ్గా ఉంటుంది. ఎంత చూస్తే అంత చూస్తారు థియేటర్లో, తర్వాత ఓటీటీలో. ఓకే, జాని కొత్త సంవత్సరంలో దర్శకేంద్రుడు కొత్త ప్రయోగం పెట్టాను ఎడ్డింగ్. అవును అవును, అదే. ఓకే 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 సార్. సో వెయిటింగ్ ఫర్ జనవరి 1. తప్పకుండా సార్, ప్రేక్షకులు కూడా అందరూ ఆ పిక్చర్ని కూడా చూసి మమ్మల్ని ఇంతవరకు ఆర్కే టెలివిజన్ షోలో వస్తున్న ప్రోగ్రామ్స్ అన్ని ఆదరించినందుకు ఇది కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను.